హాయ్ అందరికీ, ఇవాళ రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దామా అండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలండి. తర్వాత సన్నగా తురిమిన క్యారెట్ వేసుకోవాలి. ఈ క్యారెట్ అనేది కంటి చూపుకి, అన్నిటికీ హెల్త్కి చాలా మంచిదండి. తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేశానండి, మీ ఇష్టం అండి, ఆప్షనల్. అది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అంటే మనం ఈ జీలకర్ర తీసుకోవడం వల్ల మనకు డైజెషన్ చాలా బాగా అవుతుందండి, చాలా మంచిది కూడా. తర్వాత 3 స్పూన్లు రాగి పిండి వేసానండి. ఈ రాగి పిండి అనేది హెల్త్కి చాలా మంచిదండి, బోన్స్ గట్టిపడతాయి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా అలవాటు చేస్తూ ఉండండి, చిన్నపిల్లలు ఎముకలు అనేటివి గట్టిపడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ రాగి అనేది ఎవరు తినడం లేదండి, ముందు కాలంలో ఎక్కువగా ఈ రాగి యూజ్ చేసేవారన్నమాట. రాగి పిండి అన్ని రాగి సంగటి ఇలా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అన్ని డీప్ ఫ్రైలు ఇలా చేసుకొని హెల్త్ అంతా పాడైపోతుందండి. ఒకసారి చూడండి, కొంచెం వాటర్ వేసుకుని అందులో ఇంకొక సాల్ట్, కొంచెం వంట సోడా వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి. మన ఇడ్లీ బ్యాటర్ ఎలా కలుపుకుంటాం అలా కలుపుకొని ఫస్ట్ ఇడ్లీ ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. అప్లై చేస్తే ఈ ఇడ్లీ అనేది ఈజీగా వస్తుంది, లేదంటే కొంచెం అతుక్కుంటుంది అన్నమాట. తర్వాత మనం ఇడ్లీ లాగా వేసేసుకొని ఒక 15 మినిట్స్ ఆవిరి పెట్టేసేయాలండి. చాలా హెల్తీ అండి. మనకి ఇలా నూనెలో డీప్ ఫ్రైలు చేసి మనకి తింటే మనకు టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ హెల్త్ ఎంత పాడైపోతుందో తెలుసా. ఇలా మనకు చాలామందికి ఇలా ఆవిరిలో ఉడికించినా తినడం ఇష్టం ఉండదండి, కానీ ఇప్పుడున్న కాలంలో తినాలండి. మన హెల్త్ని మనం కాపాడుకోవాలంటే ఇలాంటి ఫుడ్ తినాలన్నమాట. మనకు నచ్చకపోయినా సరే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్న వయసులోనే హార్ట్అటాక్లు అలా వచ్చేస్తున్నాయండి, హెల్త్ అంతా పాడైపోతుంది అన్నమాట. ఎక్కువ ఇప్పుడు ఎక్కడ చూసినా డీప్ ఫ్రైలు, అంత ఆయిల్ ఫుడ్ మాత్రం తప్ప ఏ తినడం లేదు. చాలామంది చూసారా ఎంత బాగా వచ్చాయి రాగి ఇడ్లీ అండి. ఈ రాగి ఇడ్లీలోకి నేను పల్లీల చట్నీ చేశానండి, చాలా బాగుంటుంది కాంబినేషన్. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలా మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటానన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదండి, చాలా హెల్తీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మన లైఫ్ స్టైల్ మన చేతుల్లోనేది, మనం మార్చుకుంటే మనం హెల్తీగా ఉండొచ్చు అన్నమాట. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.